అన్నా ఎలా ఉంది టేస్ట్? నాటుకోడి నాటుకోడి పులుసు కదా, చాలా టేస్ట్ ఉంది. ఇంక ఫేవరెట్ కదా. ఇది కూడా పల్లెటూరు నుంచి తెప్పించాను, ఒరిజినల్ కోడి. ఇక్కడ అన్ని ఫారంలు చేస్తున్నాయి, అందుకని ఊరు నుంచి తెప్పించిన నాటుకోడి చాలా బాగుంది. మంచి ఈ స్టైల్లో ట్రై చేయమంట, ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ రకంగా ట్రై చేస్తే చాలా అద్భుతమైన టేస్ట్. ఓకే ఓకే. హై గైస్, వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో మనకి నానమ్మ ఈరోజు నాటుకోడి పులుసు చేసి చూపిస్తుందంట. అంతే కదా అమ్మా? అంతేనమ్మా, నాటుకోడి పులుసే బాగుంటది, చాలా రుచి, ఎంత బాగుంటదో. అవునా? ఓకే. ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్? నాటుకోడి మాంసం. ఓకే, ఎంత అది కిలోనా? ఓకే. ఉప్పు, కారం, ఉప్పు, అల్లం పేస్ట్, కొత్తిమీర, ఓకే, మసాలా, ఓకే, పసుపు, పచ్చిమిరకాయలు 2, ఓకే, ఉల్లిపాయలు 4. ఓకే ఓకే. సో ప్రాసెస్ చూద్దామా? ఓకే. అమ్మ నూనె వేడెక్కిందా? నూనె వేడెక్కిందా, ఉల్లిపాయలు ఎత్తరానా? ఓకే, చూపిస్తా చూడు. పచ్చిమిర్చి వేస్తున్నామమ్మ. ఇది చూడు. ఓకే, ఇలా కొంచెం వేగేసాక పచ్చిమిర్చి వేసేయడం. అల్లం పేస్ట్ వేస్తున్నామమ్మా. ఓకే. చికెన్ వేస్తున్నా. చికెన్ వేసేస్తున్నావా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది, చికెన్ వేస్తున్నా. ఓకే. పసుపు వేస్తున్నా. వెంటనే పసుపు వేసేస్తున్నావా? వేగుద్దరు కూడా. మామా దీనిలో కూడా ఫుల్ వాటర్ వస్తాయా? నార్మల్ చికెన్ లో లాగా వస్తాయి. నాటుకోడిలో కూడా బాగా నీళ్ళు వస్తాయి. నీళ్ళన్నీ వచ్చినాక ఇనిగిపోయినాక మనం వేసుకోవాలి ఉప్పు కారం. ఓకే, అప్పుడు ఇక నీళ్ళు పోసి ఉడకనియాలి. ఓకే ఓకే. ఎక్కువసేపు ఉడకాలి, నాటుకోడి కాబట్టి బాగా ఉడకాలి కదా. ఓకే, గట్టిగా ఉంటది కదా. ఇంతవరకు వచ్చింది మా అమ్మ, నీళ్ళంతా లాగేసిందమ్మా. చాలా సేపు ఉడికింది కదా, వాటర్ చాలా వచ్చింది. ఇప్పుడు ఉప్పు కారం వేస్తాను. ఓకే, కారం వేస్తున్నాం. ఉప్పుకారం వేసిన వెంటనే వాటర్ వేసేయాలమ్మా? మరేనమ్మా. ఓకే, వాటర్ పోసేస్తున్నాం. సరిపడా? అది ఎక్కువ పోయాలి, ఎక్కువ పోయాలి. మరిగేదట్టు ఉడకనియాలి, అన్ని ఎక్కువ వేయాలి కదా నాటుకోడికి. ఇది బాగా ఉడకాలి, చిలుపు చిలుపుగా మొక్క ఉండగా దింపుకోవాలి. అప్పటికైతే ఉడుకుద్ది, గట్టిది కదా ఇది, అప్పటికైతే మెత్తపడి. నాటుకోడి బాగా గట్టిగా ఉంటది కాబట్టి ఎక్కువసేపు ఉడకాలి, వాటర్ ఎక్కువ వేయాలి. ఓకే, వచ్చింది. చూద్దామా దగ్గరకు వచ్చిందేమో. అదిగోనమ్మా దగ్గరకు వచ్చింది. ఇంకా ఉడకాలి కదా ఇంకొంతసేపు. అయిపోయిందమ్మా, అమ్మ దగ్గర పడింది కదా. అయిపోయిందమ్మా, ఇంకా మసాలా కొత్తిమీర వేసేయడమే అంతే. ఓకే, కొత్తిమీర వేసేస్తున్నావా? కొత్తిమీర మొదటి నుంచి చూసారు కంత. అవును, ఇట్టగా చేస్తారని చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూసి బాగుంటే లైక్ చేయండి అమ్మా. ఓకే, ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, నానమ్మ స్టైల్లో చాలా బాగుంటది. సో అంతే కదా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా నచ్చితే అందరికి బాయ్, నచ్చితండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ మామా. బాయ్ అమ్మా.